వన్ టూ త్రీ గజే. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్గా గైస్ మేమైతే ఒక ఆర్సీ బోట్ని తెప్పించి దాన్ని అన్బాక్సింగ్ చేసాం, అంతేకాకుండా టెస్టింగ్ చేసాం, ఛాలెంజ్ కూడా దాంతో షూట్ అయితే వేయడం జరిగింది. ఆ అన్ని వీడియోస్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా క్రేజీగా వచ్చిందని ఈరోజు ఈ వీడియోలో మేము తీసుకొచ్చాం ఆర్సీ ప్లేన్. సో ఆర్సీ ప్లేన్ వచ్చేసి గైస్ దీని లోపల అయితే ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఒక ఆర్సీ ఫ్లైట్ని అయితే మీ అందరికీ చూపెట్టాలని మేమైతే తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం, అంతేకాకుండా గాలిలో ఫ్లై చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ పైన కనుక మీరు చూసినట్లయితే ఫ్లైట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఎంత క్రేజీగా ఉందో. ఫైటర్ ఫ్లైట్ అనమాట, SU-27 అయితే ఉన్నది. అండ్ దీంట్లో ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే బాడీ బ్యాలెన్స్ అని ఉన్నది, లాంగ్ బ్యాటరీ లైఫ్ అని ఉన్నది, అంతేకాకుండా లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్ బాడీ అనైతే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు 2.4 GHz సిగ్నల్ స్టెబిలిటీ పైన అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటివి చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఈ ఫ్లైట్ వచ్చేసి మనకు ఈ మూడు కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది, ఒకటి యెల్లో, ఒకటి రెడ్, ఇంకొకటి బ్లూ. మన రిమోట్ కంట్రోల్ వచ్చేసి ఇది. రిమోట్ కంట్రోల్లో ఏ బటన్ని ప్రెస్ చేస్తే ఏది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి దీనిపైన అయితే క్లియర్గా ఉంది. మనకు వచ్చింది బ్లూ కలర్, అందుకని దీని మీద టిక్ పెట్టి ఉన్నది. సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము. అన్బాక్సింగ్ చేసినట్లయితే ఫ్లైట్ గైస్ మీరు చూడొచ్చు భలే ఉందిరా. థర్మాకోలే, ఇది థర్మాకోల్తోనే తయారు చేసిరు. ఇది లైట్ వెయిట్గా ఉండాలి కాబట్టి థర్మాకోల్తోనే ఈ ఫ్లైట్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు Sukhoi-27 అయితే ఉందన్నమాట ఫైటర్ ఫ్లైట్. దీన్ని రన్ చేయడం కోసం అంటే ఫ్లై చేయడం కోసం మనకు బ్యాక్ సైడ్లో రెండు మోటార్లు అయితే ఉన్నాయి. ఈ మోటార్ల హెల్ప్తోనే ఇది వచ్చేసి గాలిలో అయితే ఎగురుతుంది. ఇక్కడ వైర్ మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి యాంటీనా వైర్ అనమాట. దీని లోపల ఒక మనకు బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. ఈ బ్యాటరీలో నుంచి పవర్ తీసుకొని ఈ ఫ్లైట్ అయితే ఎగురుతుంది. ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. బట్ ఫ్లైట్ వచ్చేసి చాలా క్రేజీగా అవుతుంది. దీనికి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ కూడా ఇక్కడ అయితే ఇచ్చిరన్నమాట సైడ్కు. ఈ యాక్సెసరీస్ని అయితే ఫిట్ చేద్దాం. నెక్స్ట్ వీల్స్. ఓవరాల్గా మనం ఫ్లైట్ మొత్తాన్ని సెటప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్లైట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. చాలా క్రేజీగా అయితే ఉంది చూడడానికి. ఇప్పుడు దీన్ని అయితే సైడ్ పెట్టేద్దాం. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏం కథ అని మనం తెలుసుకోనికి మనకైతే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. బట్ యాజ్ యూజువల్ జింగా ఈ భాష నీకు అర్థమవుతుందా? ఇది ఏదో చైనీస్ లాంగ్వేజ్ అవుతుంది, మేడ్ ఇన్ చైనా కదా, ఇట్నే ఉంటుంది. ఆర్సీ కంట్రోల్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మనకి ఇటువంటి ఆర్సీ కంట్రోలర్ అయితే రావడం జరుగుతుంది. ఇది థ్రోటల్ అనమాట, అంటే మనకు హై స్పీడ్ లో స్పీడ్ చేయడానికి. ఇది డైరెక్షన్ బటన్, ఇది లెఫ్ట్ ట్యూనింగ్, ఇది రైట్ ట్యూనింగ్, ఇది రిమోట్ పవర్ బటన్, అండ్ ఇక్కడ సైడ్ రెండు వచ్చేసి ఇది స్పీడ్ని పెంచడానికి. ఇది ఏందో ఉన్నది ఇంకొకటి. దీంట్లో అయితే మనకి ఇన్ని బటన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మనం బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎవరా సెల్లులో? ఇక విజయవాడ వచ్చేసి మూడు సెల్లు అయితే తీసుకొచ్చిండు. దీంట్లో అయితే వేద్దాం. ఈ సెల్లులు వచ్చేసి గైస్ మనకు దొడ్డి కాదు, పెన్సిల్ సెల్ అంటారు కదా టీవీ రిమోట్లు వేసేటి, అవి అయితేనే వర్క్ అవుతుంది. రెండు ప్రొపెల్లర్స్ అయితే వచ్చినాయి, మెయిన్లీ డ్యామేజ్ అయ్యే ఇవే అనమాట. అందుకోసం ఎక్స్ట్రాగా రెండు ప్రొపెల్లర్లు అయితే ఇచ్చారు. ఛార్జింగ్ పెట్టడం కోసం ఒక యూఎస్బి నుంచి మనకు ఛార్జింగ్ కేబుల్, అండ్ ఇది ఏందో ఇచ్చారు పట్కరే. ఇది ఏంటిదిరా? పానదానికి నట్టునే మన బిర్యానీకి. సో ఒకటి ఇదైతే ఇచ్చారు గైస్, ఎక్కడ యూజ్ అవుతుంది ఏమో తెలియదు. చాలా ఇప్పుడైతే ఒకసారి ఫ్లైట్ని డీటెయిలింగ్గా యూజ్ చేయండి. మాకైతే గాయస్ డ్రోన్ని లేపే ఎక్స్పీరియన్స్ తప్పితే ఇలాంటివి లేపిన ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు లేదు. ఇది ఏడ కింద పడి క్రాష్ అవుతుందో అనిపిస్తుంది ఫస్ట్ అటెంప్ట్లోనే, ఎందుకంటే ఇలాంటి వాటితో ఎప్పుడైతే ఆడలేదన్నమాట. ఇప్పుడు చూద్దాం, ఇది గాడుపుకే ఎగిరిపోతుంది. ఇది 1 2 3
ఫస్ట్ అటెంప్ట్ లా మన ఏదైతే ఫైటర్ ప్లేన్ ఉందో క్రాష్ అయితే అయిందన్నమాట. ఇంత ముందుకు ప్లేన్ గా పెట్టి ట్రై చేసినాం కదా, ఎగరలేదు. ఇప్పుడు సెకండ్ ఏం ట్రై చేస్తున్నాం అంటే కొద్దిగా దీన్ని కరుబడ పెట్టి లేపుతున్నాం అన్నమాట. 1, 2, 3 గజే. దీని ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ఇచ్చిన దాని ప్రకారం ఏమని ఉందంటే మనకు గాలి ఎడదిక్కు నుంచి అయితే వస్తుందో ఆడదిక్కి ఇట్లా ఇసిరే అన్నమాట. ఆ తర్వాత త్రొటల్ పెంచినట్లయితే ఇది ఎగిరిపోతుంది అని అయితే రాసి ఉంది. సో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది ఏంది అని చెప్పేసి. లెట్ స్టార్ట్. 1, 2, 3 ఇది ఎన్నిసార్లు కింద పడ్డా సరే ఇరిగిపోవద్దు అని చెప్పేసి మనసులో ఉంటారని వాళ్ళకి తెలుసు కదా. ఇవో ఇలాంటిది అయితే ఇచ్చారు మెటీరియల్ స్టార్టింగ్లో, దీన్ని వస్తాగానే లోపడి పోతుంది. సో ఇది ఇట్లా ఉండడం వల్ల ఇది మనం ఎన్నిసార్లు కింద పడేసినా సరే ఇరగది, అదే దీని బెనిఫిట్. నార్మల్గా ఇసిరేసినా సరే అంతేకాకుండా మనం కింద మట్టిలో నుంచి దీన్ని లేపామని ట్రై చేసినా సరే లేతలేదు. ఒక రన్వే కావాలి కాబట్టి రేకుని యాజ్ అ రన్వే లాగా యూజ్ చేయబోతున్నాం. 1, 2, 3 1, 2, 3 ఎగిరింది ఎగిరింది. ఈసారి ఏం జరిగిందంటే ఎగిరింది, కాకపోతే వాళ్ళ చెట్లలో ఇక్కింది. ఎగిరింది ఒకసారి, ఈసారి మళ్ళా లేపుదాం. ఇప్పుడు దానికి ఉన్నందుకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఒక 2 నిమిషాలు అటు ఇటు అటు ఇటు ఇరిగింది ఒకటేసారి అది కూడా. ఇంకా ఎట్లని అర్థమైందా ఎట్లే ఇక. భలే వచ్చిందిరా. సో ఫైనల్లీ గైస్ ఇది మేము తీసుకొచ్చిన ఆర్సీ ప్లేన్. దీన్ని ఆపరేటింగ్ స్టార్టింగ్లో మాకు తెలియదు, బట్ ఆపరేట్ చేయంగా వచ్చేసి కొద్దిగా దీని అయితే ఆపరేట్ చేయగలుగుతున్నాం. 2-3 రోజులు కంటిన్యూస్గా దీన్ని డ్రైవ్ చేసినాం అనుకోండి, ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా గాలి అయితే దీన్ని పర్ఫెక్ట్ మనం ఎడదిక్కు పంపాలనుకుంటే అడదిక్కు అయితే రొటేట్ చేయవచ్చు. కొద్దిగా ఇది వచ్చేసి డ్యామేజ్ అయితే కావడం జరిగింది కంటిన్యూస్గా కింద పడడం వల్ల. సో ఫైనల్లీ ఇది ఈరోజు వీడియో. ఈ ఆర్సీ ప్లేన్ మీలో ఎంతమంది నచ్చిందో వీడియోని లైక్ అయితే వేసేయండి. అలాగే ప్రతి గ్యాజెట్ లాగానే దీనికి కూడా ఒకవేళ ఒకే రోజులో కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారనుకోండి దీని కూడా గివ్ అయితే ఇచ్చేస్తాం. సో కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినది సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.